కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ప్రేమ గల యేసు ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా ఈ కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో ప్రవేశిద్దాం పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ ఈ నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టడానికి ఈ పది రోజులు గడిపించడానికి మీరు ఇస్తున్న కృపను బెట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మీరేమోతో మాట్లాడమని వాక్యం నుంచి మీరే మమ్మల్ని హెచ్చరించమని బలపరచమని ఏసు నవ్వును బట్టి అడుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియా సోదరి సోదరులారా ఇది నాన్న మనము మన పండగలో కూడా సాతానా ఏం పండుగలు మనం చేసుకుంటున్నవి తప్పకుండా ఒక పది రోజుల క్రిందట క్రొత్త సంవత్సరం కృతజ్ఞత పండగ అదే రీతిగా ఒక రెండు వారాల క్రిందట ఏసు జననాన్ని గుర్తు చేసుకొని చేస్తున్న క్రిస్మస్ పండగ అయితే ఈ పండగలు ఎప్పుడొస్తాయి ఆ తారీఖులు రకరకాల హోదోపాదనలు ఉన్నవి మనకి అయితే ఈ దినాన్న మనం నేర్చుకునేది ఏంటంటే వాక్యం నుంచి చివరి వరకు మీరు శ్రద్ధగా విని ఆధ్యాత్మిక మేలు పొందాలని మిమ్మల్ని అందరికీ కూడా ప్రభునాంపేట వేడుతున్నాను కానీ ఏంటంటే ప్రియదేవుని బిడ్లారా మన యొక్క పండగల్లో కూడా సాతాను తిష్ట వేసినట్టుగా మనకి చాలా విపులంగా తెలుస్తుంది కావడం ఏంటంటే అది ఏ పండుగ మనం దేవుని బిడ్డలుగా విశ్వాసాలుగా జరిపినప్పటికీ క్రిస్మస్ అయినా న్యూ కొత్త సంవత్సరం ఆరాధ అయినా సరే దానిలో ఈ యొక్క సాతాను యొక్క కార్యాలు మనకి ఎంతో క్లియర్గా కనిపిస్తున్నాయి అదేమిటి ముఖ్యంగా సాతాను మన పండుగల్లో ఏ విధంగా ప్రవేశిస్తున్నాడంటే అన్ని చోట్ల అంటలేదు నేను ఎక్కువ చోట్ల ఇది జరుగుతున్నది ఆ యొక్క సారాయి ద్వారా మత్తు పానీయాల ద్వారా ఈ లోకస్తులయితే మనందరూ కూడా లాక్డౌన్లో చూసాం ఇది ఆ యొక్క కొంతకాలం సారా వారు బంద్ చేసేసి తర్వాత కొంతకాలం తర్వాత కొన్ని వారాల తర్వాత మళ్ళీ సారా తెరిచినప్పుడు కొట్లు తెరిచినప్పుడు ఆ యొక్క సారా వారు ఆరాధించేసి దాని పూజలు చేసేసారు చాలా చోట్ల అలాగే ఆ సారా ఒక బాటిల్ కొనుక్కోవటానికి పెద్ద పెద్ద లైన్లు వారు లోకస్తులు మరి దేవుని బిడ్డలుగా దేవుని బిడ్డలుగా ఇటువంటి పరిస్థితి మన యొక్క పండగల్లో కూడా దాపరిస్తుందా అంటే ఇది మనం కాదనలేని వాస్తవం ఆ యొక్క కొత్త సంవత్సరం పేరు మీద కొత్త సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో ఆ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున అనేక చోట్ల ఈవెన్ చిన్న గ్రామాల్లో కూడా ఏంటి బిర్యానీ పాయింట్లని వెలిసిపోతున్నాయి అక్కడ బిర్యానీ అమ్ముతున్నారు ఏదో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అమ్ముతున్నారు దాంతోపాటు ఆ ప్రక్కనే ఆ యొక్క సారాయి రకరకాల పేర్లతో ఏదో బీర్ అంటున్నారు రకరకాల పేర్లు అంటున్నారు విస్కీ అంటున్నారు రకరకాల పేరుతో ఏ పేరు చేతో చెప్పినప్పటికీ అది పానీయం అది సారా అయితే అది మన యొక్క పండగల్లో యువత యువకులు పెద్దలు కూడా వృద్ధులు కూడా పండగ రోజున కాస్త కొంచెం వేసుకుందాం పండగ రోజున అనుకునే పరిస్థితికి చాలా చోట్ల వచ్చేస్తున్నారు ఇది చాలా విచారకరం కానీ ఏంటంటే మనం చేసేది సంవత్సరం అంతా ప్రభు కాచి కాపాడారు క్రొత్త సంవత్సరం మనకు కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని స్థుతిస్తూ దేవుని యొక్క దేవుని కొరకు మనం వేడుకోవాలని ఆ పండగ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నా విశ్వాసులుగా దేని వాక్యం ఏముందో చూడండి ఈ యొక్క ప్రోవెబ్స్ సామెతలు ఇరవై అధ్యాయం మొదటి వచనం సామెతలు ఇరవై అధ్యాయం మొదటి వచనంలో ఈ యొక్క ద్రాక్షారసం అంటే పులిసిన ద్రాక్ష రసం సుమ ఇది మంచి ద్రాక్షారసం తాజా పళ్ళతో చేసిన ఫ్రెష్ ఫ్రెష్గా చేసిన అప్పుడు చేసిన ద్రాక్షారసం అంటే ఆరోగ్యానికి చాలా మంచిది అది కానీ ఇది ద్రాక్ష రసం పులుయబెట్టి పెట్టి ఆ రోజుల్లో సారా చేసేవారు పో పాత నిబంధన కాలంలో కనుక ద్రాక్ష రసము హేళను పుట్టించును మోకరి అన్నారు ఇంగ్లీష్లో హేళను పుట్టించు మద్యము అది ఎంతో అపకీర్తిని తెస్తుంది అపకీర్తిని తెస్తుంది ఎవరైతే దీన్ని ఆశ్రయిస్తున్నారో ఈ యొక్క సారా ఇలా మద్యం అంటున్నాం దాన్ని మద్యం అంటున్నాం దాన్ని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారు జ్ఞానము లేని వారు చూచారా ఈ యొక్క సాతాని యొక్క కార్యక్రమం ఏంటంటే ఏదో రీతిగా దేవుని బిడ్డలు దెబ్బతీయాలండి దొంగ దెబ్బ కనుకనే ఈ యొక్క సారాయి అలవాటు పండగ రోజున కొత్త సంవత్సరం మంచి భోజనం ఉంది కనుక కాస్త ఆ యొక్క సారా చుక్క వేసుకుంటే ఎంతో సంతోషం వచ్చేస్తుందని కొంతమంది అనుకుంటున్నారు అయితే దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని గుర్తించండి ఆ యొక్క కొత్త సంవత్సరం రాత్రి అనగా డిసెంబర్ ముప్పై ఏటో తారీఖున చాలామంది మీకు తెలిసిన వారు మీకు మీరే గుర్తించవచ్చు మీ ప్రాంతంలోనే ఎవరైనా సరే ముఖ్యంగా యువ యువతి యువకులు ముఖ్యంగా యువకులు ఆ యొక్క మనకి క్రొత్త సంవత్సరం ఆ శుభాకాంక్షలు చెప్పడానికి వస్తున్నారు కదా హ్యాపీ న్యూ ఇయర్ అని ఆ మధ్యరాత్రి వేళ అప్పుడు చూసినట్లయితే వారి దగ్గరికి వస్తుంటేనే వారి దగ్గర నుంచి గొప్పమని సారాయి వాసన వచ్చేస్తుంది అందరూ అంటలే చాలా చోట్ల జరుగుతుంది చాలామంది వారి ఉద్దేశం ఏంటి రోజు త్రాగం మనం ఏదో సంతోషంతో పండగంటే సంతోషం పండగంటే క్రొత్త వస్త్రాలు ధరించడం మనకు కలిగినట్లయితే పండగంటే అంటే చక్కని భోజనం చాలాసార్లు మాంసాహారం తినేవారు మాంసాహారం చేసుకుంటున్నారా వాళ్ళు ఏదో బిర్యానీ కనుక వారి ఉద్దేశం ఏంటంటే మనం సంతోషించాలంటే సారా కావాల అనుకుంటున్నారు ప్రియదేవుని బిడ్డలారా ఇది సాతాను మనకు తెచ్చిపెట్టిన యొక్క సమస్య ఇది చాలా చోట్ల దానివల్ల ఏం జరుగుతుంది చాలా చోట్ల ఆ పండగ రోజునే రెండు వర్గాలకి లేదా కొంతమంది యువత యువకులకి ఆ యొక్క గొడవలు జరుగుతున్నాయి అల్లర్లు జరుగుతున్నాయి ఒకరికొకరు కేకలు వేసుకోవటం కానీ ఏంటి వాళ్ళ ఉన్న ఆ యొక్క వారిని ఊడుకొని ఇవ్వట్లేదు ఏదో రీతిగా చిన్న విషయంలోనే వారికి తేడాలు వచ్చేస్తున్నాయి వారు తిట్టుకునే వరకు కొన్ని చోట్ల కొట్టుకునే వరకు కూడా చాలా పరి పరిస్థితి వచ్చేస్తుంది ఇటువంటి పరిస్థితి దేవునికి మహిమ తెస్తాదా కానీ కాదు దేవునికి మహిమ తెదు అయితే చాలా విచారకరం ఏమిటంటే కొన్ని చోట్ల పెద్ద సంఘాలు ఉంటున్నాయి ఎక్కువ మంది ఉంటారు అక్కడ సభ్యులు అక్కడ వారికి కానుకలు కూడా ఎక్కువ వస్తాయి అయితే అక్కడ జరుగుతున్నది ఏమిటంటే కొన్ని చోట్ల వారు ఆ యొక్క చర్చి పేరు మీదే లేదా చర్చి వారే ఆ దగ్గరలో ఉన్న ఆ కోట్లో ఒక అకౌంట్ పెట్టేస్తున్నారు అప్పుడు ఆ దానిలో ఉన్న ప్రాముఖులు అప్పుడప్పుడు ఏదన్నా ఈ సంఘ సంబంధించిన కార్యకలాపాలు చేసినప్పుడు దాని తర్వాత అక్కడికి వెళ్ళి వారు ఆ సారాయి సేవిస్తున్నారు మద్యాన్ని సేవిస్తున్నారు దానికి ఎవరు కట్టాలి డబ్బులు ఈ యొక్క సంఘం వారే కట్టేస్తున్నారు చాలా చోట్ల చూచారా చాలా విచారకరమైన పరిస్థితి ప్రియ సోదరి సోదరుడు మీ యొక్క సంఘంలో కూడా మీ యొక్క ప్రాంతంలో కూడా ఇటువంటి పరిస్థితిని సాతాను తెచ్చిపెట్టాడా కానీ ఏంటంటే కలవరికాలలో జీవిస్తున్నాం ఏదో రీతిగా దేవునికి అవమానం తేవాలా దేవు నామానికి దోషణ తేవాలన్నది సాతాని యొక్క పథకం అలా చేసినట్లయితే యేసు ప్రభువారిని మనం మరలా మరలా వేస్తున్నట్లే హెబ్రిల్ క్రేషన్ మిత్రిక ఆరు అధ్యాయం వారో వచ్చును హెబ్రిల్ క్రేషన్ మిత్ర ఆరు అధ్యాయం ఆరో వచ్చును మనకి సత్యమంతా కూడా తెలిసి మరలా మనం లోకస్తులతో కలిసిపోయినట్లయితే ఏం జరుగుతుంది మనం దేవుని మరలా మరలా సిలివేస్తున్నట్లుగానే ఆ వ్యక్తి అదే రీతిగా ఒక వ్యక్తి ఎవరైనా సరే ఆ యొక్క సారా సేవించి వారు కొంచెంతో వారు తృప్తి పట్టట్లేదు ఇంకా కా ఇంకా త్రాగాలి ఇంకా త్రాగాలి త్రాగేసి ఆ త్రాగుడు మైకులో పడిపోతున్నారు ఆ రోడ్డు పక్కన ఆ షాపుల దగ్గర లేదా ఆ పాదచారులు నడిచే ఆ ఫుట్ పాత్ మీద ఎక్కడ పడిపోతున్నారు అప్పుడు చాలామంది అంటున్నారు ఎవరు ఈ వ్యక్తి కొన్నిసార్లు ఏం జరుగుతుంది ఆ వ్యక్తి వారికి బైబిల్ పేరే ఉంటుంది ఆ ఆదామో లేకపోతే ఆ నోవాహో ఆ దానియేలో యాకోబో లేకపోతే విమానియాలో లేకపోతే ఆ అబ్రహాము ఏదో పేరు ఆ ఆయన అనేటప్పటికీ ఎంత అవమానం వచ్చేస్తుందో చూడండి దేవుని నామానికి అపకీర్తి ప్రి దేవుని బిడ్డారా అటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఉన్నామా లేకపోతే మన కుటుంబ సభ్యులు ఉన్నారా దీని నుంచి మనం బయటకు రావాలి కారణం ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి ఆ యొక్క రసం అంటే పులిసిన రసం దాన్ని సారాయి అంటున్నాం మనం ఇప్పుడు దాని జోలికి వెళ్ళొద్దు నీవు అది విషశర్పం వలే నిన్ను కాటు వేసేస్తుంది సామెతలు ఇరవై మూడు అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు విషసర్పం అంటే విషం గల పాములాగా ఆ యొక్క నాగు పాలు అయితే అంటున్నాను చూడండి అది కరిస్తే ఎలా చనిపోతారు ప్రజలు అలాగా చనిపోతారు మన అందరికీ తెలుసు కదా గ్రామాల్లో ఇది చాలా సార్లు జరుగుతూనే ఉంది చూస్తూనే ఉంటున్నాం ధనికులు కూడా ఉన్నవారు కూడా ఆ సారా అలవాటుకు బానిస పడిపోయి ఆ ఇంటి యజమాని మొత్తం ఇల్లు ఒళ్ళు కూడా గొల్లైపోయి ఆ కుటుంబం అంతా కూడా వీధిని పడిపోయిన దాఖలాలు అనేక చోట్ల లేకపోతే ఆ విధంగా త్రాగి చెంది త్వరగానే ఈ కుటుంబం అంతా కూడా రోడ్డును పడిపోయిన అనేకమైన సంఘటనలు కనుక ప్రియదేవన పెట్టారా సాతాను ఈ యొక్క మన పండగల్లో కూడా తిష్ట వేసేశాడు చూడండి ఇక్కడ దాని గ్రంథం ఐదాజ్యంలో బెల్షాజర్ రాజు ముప్పై రెండు సంవత్సరాలు అంతే ఆయనకి అప్పటికి ఆయన ఆయన భార్య ఆయన యొక్క ఉపపత్తులు తర్వాత ఆయన యొక్క వెయ్యి మంది ఆయన అధికారులు ఆయన పాలనలో ఉన్న అధికారులు వారందరికీ పెద్ద వింది చేసేశాడు ఆయన దేనివల్ల విందు చేశాడంటే ఆ రోజున పండగ రాజుగారు భార్యలు ఆయన ఉపపత్తులు అధికారులు అందరూ కూడా సారా అయితే రాగేసినట్లుగా దాని వెళ్ళి కదా వైదో అధ్యాయం మొదటి వచ్చును ఇటువంటి పరిస్థితి మనకు కూడా ఉన్నదా ఒకవేళ అటు అలవాట్లో మనం దేవునికి స్తోత్రం ఒకవేళ అలాంటి అలవాట్లో మనం ఉన్నట్లయితే ఈ నూతన సంవత్సరంలో అయినా మనం పశ్చాత్తాపడి ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు ఆ సారాయి అలవాటు నుంచి మనం బయటికి రావాలి బయటికి రావాలి అప్పుడు ఈయన త్రాగేసిన మైకంలో ఎవరు రాజుగారు త్రాగేసిన మైకంలో బిలిచేస రాజుగారు ఆ యొక్క దేవాలయం నుంచి పట్టుకొచ్చిన ఆ యొక్క బంగారు వెండి పాత్రలు పెట్టరండి ఆ కప్పులు పెట్టరండి దానిలో నేను త్రాగుతాను సారా అన్నాడు అయితే అవన్నీ కూడా ఇరుశ్లేమి దేవాలయంలో ఎహోవా సన్నిధిలో యహోవా సేవ కొరకు వాడిన పాత్రలు అవి బంగారంతో చేసినవి వెండితో చేసినవి కూడా ఐదు వేల నాలుగు వందలు పట్టుకు అక్కడి నుంచి అంటే అక్కడ ఉన్న ఆ సామాగ్రి అంతా ఐదు వేల నాలుగు వందలు బంగారు వెండి వెండి ఆ కప్పులు అనమాట పెద్ద పెద్ద బేషన్లు పాత్రలు కూడా ఉన్నాయి అక్కడ దాంతోపాటు వారు పట్టుకొచ్చింది ఈ యొక్క సువర్ణ దీపం ఏడు దీపాలు గల బంగారు దీప స్తంభం దాని ఒక్కదానికి నలభై ఎనిమిది కేజీలు బంగారం ఇది ఏడు సువర్ణ దీపాల స్తంభానికి నలభై ఎనిమిది కేజీలు బంగారం వాడారంటే ఆ రోజుల్లోని మేలుమైన బంగారం గారి కాలంలో అది కూడా పట్టుకొచ్చేశారు అంటే మొత్తం అన్నీ కలిస్తే కొన్ని వేల కేజీల బంగారం వాటిలో కప్పులు కూడా ఉన్నాయి అవి పట్టురామన్నారు రాజుగారు అప్పుడు రాజుగారు యొక్క సేవకులు వారు అందరు కావాలి అన్యలే కదా రాజుగారు అన్యోడు వీరు కూడా అన్యలే అయితే అవన్నీ కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చి రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు అవన్నీ కూడా అయితే చూడండి ఇవన్నీ కూడా బంగారంతో వెండితో చేసినవి కానీ ఆ నిబద్దునేజు గారు అన్యుడైనప్పటికీ అయినప్పటికీ రాజు వాటిని ముట్టుకోలేదు కానీ ఏంటంటే పేద విగ్రహం చేసేసాడు కదా దాని వెళ్ళి మూడు మూడాలో తొంభై ఎత్తు తొమ్మిది అడుగులు వేడే అంతా బంగారమే దానిలో అది చేయటానికి ఈ యొక్క ఇరుషులేమి దేవాలయంలో ఎహోవా మందిరానికి సంబంధించిన బంగారు ఏది కూడా కరిగించలేదు ఆ బంగారు పాత్రలు దీని కొరకు విగ్రహానికి వాడలేదు ఆయన అన్యుడైనప్పటికీ నమ్మకంగానే ఉన్నాడు అయితే చాలాసార్లు దేవుని బిడ్డగా విశ్వాసులుగా మనకు చాలా శోధన వచ్చేస్తుంది చాలా పెద్ద సంఘాలు ఏం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా పట్టణాల్లో ఆ యొక్క పుష్పాలు పువ్వుల్ని అలంకరంగా పెట్టడానికి ఆరాధన రోజున అలంకరించడానికి ఆ యొక్క విండుతో చేసిన ఫ్లవర్ వాజ్ అంటున్నాం కదా పుష్పాలు పెట్టుకునే కప్పు ఆ యొక్క కోప లాంటిది అది కొంటున్నారు ఏదో కుటుంబం సమర్పించుకుని మొరుక్కుని అది పట్టుకొచ్చేస్తున్నారు దానిలో పువ్వులు పెట్టి దేవుని యొక్క ఆలయాన్ని అలంకరించడానికి వాడుతున్నారు కొంతకాలం తర్వాత ఏమవుతుంది అది హఠాత్తుగా మాయమైపోతుంది కానీ వెండిది కదా చాలా ఖరీదైంది అయితే దాన్ని ఎవరో దొంగిలించేసి అమ్మేసుకుంటున్నారు చూచారా ప్రియదేవిని బిడ్డలారా ఇది కొన్ని చోట్ల జరుగుతున్నది విశ్వాసలే వచ్చేవారు అందరూ కూడా విశ్వాసలే ఆరాధనకు వచ్చేవారు కొన్ని చోట్ల ఇటువంటి విపరీతమైన పరిస్థితులు సాతాను ప్రోత్సహిస్తున్నాడు అటువంటి ప్రోత్సాహంలో సాతాను యొక్క వలలో పడిపోతున్నామా ప్రియ సోదరి సోదరులరా మనం కూడా సాతాన్ ఏజెంట్లో అయిపోతున్నాము కాసేపు కానీ ఏంటి దానికి చాలా డబ్బు వస్తుంది లేకపోతే దేవుని యొక్క ఆ సంఘానికి సంబంధించిన డబ్బు కొంతమంది ఏం చేస్తున్నారు అక్రమార్కులు వారు కూడా సంఘంలో సంఘ సభ్యులే వారు ఆ యొక్క సంఘానికి చెందిన ఆ భూమిని ఆక్రమించేసుకుంటున్నారు కొంత కొన్ని చోట్ల సంఘానికి చెందిన ఆ యొక్క భూమిని అమ్మేసుకుంటున్నారు కొన్ని చోట్ల ఆ సంఘానికి చెందిన దేవుని సేవకులు ఉండవలసిన ఆ ఇంటిలో ఈ యొక్క విశ్వాసలవనే ముసుగులో కొంతమంది అక్రమార్కులు దానిలో ఉంటున్నారు దేవుని యొక్క సంస్థ దేవుని యొక్క డబ్బు దేవుని యొక్క సేవకులు ఉండి అక్కడ సేవ చేయవలసిన ఆ యొక్క భూమి లేక ఎంతో ఖరీదనేవి వాటిని సొంతం చేసేసుకొని వాటిని అమ్మేసుకుంటున్నారు ప్రియ సోదరి సోదరులారా చూచారా సాతాన్ని ఎలా ప్రవేశించేశాడో మన సంఘాల్లో కూడా లేకపోతే మన పండుగల్లో కూడా ఈ యొక్క రాజు గారు ఎప్పుడైతే తను తన యొక్క భార్యలు ఉపత్తులు ఆ యొక్క దేవుని యొక్క బంగారు పాత్రలో త్రాగారు కానివ్వేంటి వారికి త్రాగటానికి గ్లాసులు లేక అది కప్పులు లేక సమా దేవుని అవమానించడానికి అపహాసం చేయటానికి ఎవరిని యూదులు దేవుని అపహాసం చేయటానికి ఎప్పుడైతే ఆ విధంగా చేశారో వారు దేవుడు వెంటనే ఆయన ఉగ్రత వచ్చేసింది ధాన్యాలు కదా ఐదు అజ్యాయం నాలుగో వచనం ధాన్యాలు ఐదు అజ్యాయం నాలుగవ వచనంలో ఎప్పుడైతే దేవుని యొక్క ఉగ్రత మండిందో లేకపోతే దేవుని యొక్క కోపం రగులుకొని ఏం జరిగింది దేవుని యొక్క హస్తం వచ్చి గోడ మీద రాసింది ఏమని మెన్నే మెన్నే టెకేల్ ఉపార్సన్ దాని కదా ఐదో అధ్యాయం ఐదో వర్షంలో దేవుని హస్తం రాసింది కానీ ఏంటి దేవుని యొక్క పాత్రలు దేవుని యొక్క సొమ్మును ఈ యొక్క రాజుగారు అపవిత్రపరిచారు ప్రియ సోదరి సోదరుడ మనం కూడా దేవుని యొక్క సొమ్మును దేవత లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క డబ్బును లేకపోతే దేవునికి సంబంధించిన ఆలయం యొక్క ఆస్తిని మనం కూడా దాన్ని తీసేసుకున్నామా దాన్ని మన గుప్పిడిలో పెట్టుకున్నామా అలాగ దాన్ని మనం వాడినట్లయితే అది దేవుని యొక్క శాపం దేవుని యొక్క శిక్ష వారి మీదకు వస్తుంది కనుకనే దానియల్ గారిని పిలిచారు ఇదేదో ఈ రా ఈ యొక్క రాత చదివి గోడ మీద దాని అర్థం చెప్పమని అప్పుడు దానియలు గారు చెప్పారు దానియలు గారు ఐదు అధ్యాయం ఇరవై మూడు రాజుగారికి చెప్తున్నారు రహంగా రాజా నువ్వెంతో గర్వించావు నీవెంతో గర్వించావు నీవు నీ యొక్క భార్య ఉపవతన కూడా ఈ యొక్క దేవుని యొక్క పరిశుద్ధమైన పాత్రల్లో నీవు ఆ సారాయి త్రాగావు కనుక దేవుని యొక్క కోపం రగులుకుంది నీ మీద నీ ప్రాణం ఆయన ఆయన యొక్క గుప్పిట్లో ఉంది ఆయన చేతిలో ఉంది నీ ప్రాణం దేవుని తెలిసలేదు కనుక నీకు దేవుడు శిక్ష వేస్తున్నారు ఏమిటో శిక్ష దాని గ్రంథం ఐదో ఇరవై ఎనిమిదో వచ్చును నీ యొక్క రాజ్యాన్ని రెండు ముక్కలుగా చేసేశాడు ఆయన ఇది మాదీలకి పార్శికులకి ఇచ్చేశారు అని చెప్పిన తర్వాత ఆ రాత్రే ఈ యొక్క బెల్షాజర్ రాజు గారిని శత్రువులు మాదీలు పార్షికలు వచ్చి ఆయన చంపేశారు ఆ రాత్రే బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే ఒక గంటలోపే దానిలు గారు ఈ విషయం చెప్పిన తర్వాత ఒక గంటలోపే వచ్చేసి శత్రువులు ఆయన్ని చంపేశారు దాని గ్రంథం ఐదు అధ్యయం ముప్పై వచనం చూచారా ముప్పై రెండు సంవత్సరాలున్న యవనస్తుడైన రాజు దేనివల్ల చనిపోయాడు దేనివల్ల ప్రాణం పోగొట్టుకున్నాడు ఆ సారాయి త్రాగటం వలన దానిలోని దేనిలో త్రాగటం వలన దేవుని యొక్క పాత్రలు లేకపోతే కొంతమంది అనొచ్చు నేను దేవుని పాత్రలో త్రాగట్లేదండి ఒకవేళ దేవుని యొక్క ఆలయానికి సంబంధించిన లేకపోతే దేవుని యొక్క కానుకలకు సంబంధించిన ఆ డబ్బుతో ఇలాంటి దుష్టకార్యం చేస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా మనం మారుమనసు పొందాలి అటువంటి పరిస్థితి చేసినట్లయితే కారణం ఏంటంటే దేవుని యొక్క కోపం రగుల కోపం మనం పాపాలు పడాలా అయితే ఈ యొక్క బబ్లోని పట్నం ఎంతో గొప్ప పట్నం ఆ దాని చుట్టూ కూడా మూడు వందలు అడుగు ఎత్తు కోటగోడ మూడు వందల అడుగులు ఎత్తు దాని వెడేల్పేమ ఎనభై అడుగులు దాని చుట్టూనేమో పెద్ద కందకం తవ్వేసాడు కాలువల తవ్వేసి నీంతా నీరు పెట్టేసి దానిలో మసలు వేసేసారు ఎవడైనా దగ్గరికి వెళ్ళాడంటే ఆ నీటిలో అడుగు పెట్టాడంటే మసలు కరిసేసి చంపి తినేస్తుంది అనమాట ఎవ్వరు కూడా దగ్గరికి వెళ్ళలేరు ఆ యొక్క బబులోని పట్నంలో ఇరవై సంవత్సరాలుగా సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ చేసేసారు కనుక ఏ లోటు లేదు వారికి అలాంటి గొప్ప పట్నం ఓడిపోయింది పతనం అయిపోయింది దేనివల్ల ఆ రాత్రి పండగ పేరుతో వారు సారాయి త్రాగేశారు త్రాగేసి ఈ యొక్క ప్రాణం కోల్పోయాడు రాజుగారు వీరందరూ కూడా చనిపోయారు చూచారా ప్రియదేవిని బిడ్లారా ఎంతటి సమస్య తెచ్చిపెట్టేసిందో సారాయి మనకు కూడా మన కుటుంబాలకు కూడా ఇటువంటి పరిస్థితి దాపరిస్తుందా చూడండి అహరోన్ గారు అహరోన్ గారు ఆ యొక్క బంగారు దూడం చేసేసాడు ఆయనంగా చేసేసి ఏమన్నాడు నిర్గమకాండ కాండ ముప్పై రెండు అధ్యయనం ఐదో వచ్చును నిర్గమ ముప్పై రెండు ఐదు రేపు మన దేవునికి పండగ ఎప్పుడైతే పండగ అన్నారో ఇస్రాయేలీలు దేవుని పిల్లల దేవుని బిడ్డలు వేరు వీరందరూ కూడా ఏం చేశారు ఆ పండగ కాబట్టి మంచి ఆహారాలను తయారు చేసేసుకుని వారు ఏం ఏం చెప్తుంది ఇక్కడ వాక్యం చూడండి వారు ఆ బంగారు దూడ చుట్టూ నాట్యాలు చేసేశారు డాన్సులు వేసేసారు ఏకంగా ఇటువంటి పరిస్థితి చాలాసార్లు సాతాను మన పండగల్లో కూడా తెచ్చిపెట్టేస్తున్నాడు చాలా చోట్ల ఆ యొక్క ఏదో పేరుతో డ్రామా వేస్తున్నారు చాలామంది కొన్నిసార్లు అది బైబిల్ డ్రామా కూడా కాదు మామూలు డ్రామా వేసేస్తున్నారు ఏకంగాని కొన్నిసార్లు ఆ యొక్క యువత యువకులు దేవుని పాటలకే నాట్యాలు చేసేస్తున్నారు ఏదో అభినయం అంటున్నారు మన పా మన యొక్క భాషలో ఏదొచ్చినప్పటికీ అనేకమైన అల్లరితో కూడిన పాటలు సాతాను మనకి నెమ్మది నెమ్మదిగా తెచ్చిపెట్టేశాడు అయితే చాలా సంఘాలు ప్రార్థన పూర్వకమైన సంఘాలు ఎంతో చక్కని బలమైన విశ్వాసులు వారు కూడా ఏం చేస్తున్నారు ఆ యువత యువకులు పెట్టే ఆ యొక్క ఒత్తిడి ఆ సంఘంలో చేస్తున్నారు అయ్యగారు ఈ సంఘంలో చేస్తున్నారు అయ్యగారు అందరు సంఘాలు కూడా చేస్తున్నారు మీరు ఎందుకు చేయట్లేదు మమ్మల్ని మేము ఏదో సినిమా పాటలు వేయట్లేదు కదా డ్యాన్సు దేవుని పాటలకే కదా అని వాదిస్తూ ఎంతోమంది అనేక సంఘాల్లో ఇటువంటి దేవునికి స్థుతి తెచ్చేవి కాకుండా అల్లరితో కూడిన ఆటపాటలు వారు ఆ విధంగా దేవుని పాటలకే ఏదో అభినయం చేస్తూ డ్యాన్సులు వేస్తుంటే ఆ క్రింద ఉన్నవారందరూ కూడా ఆ యొక్క చప్పలు కొడుతూ కేకలు వేస్తూ బబ్బులు వేస్తూ కొన్ని చోట్ల ఏళ్ళు వేస్తూ అల్లరితో కూడిన ఆటపాటలు వచ్చేసాయి చూచారా సాతన్ ఏ విధంగా వారిలో చేరిపోయాడు నిర్గమాకాండం ముప్పై రెండు అజ్యం ఆరో వచ్చను ఇది ఆహారోహన్ గారి కాలంలో నిర్గమాకాండం ముప్పై రెండు అజ్యం ఆరో వచ్చులో చూసినట్లయితే వారు ఏం చేశారంట వారు తిన్నారు త్రాగారు తాగేసి ఏం చేశారు నాట్యం చేయటం మొదలు పెట్టేశారు నాట్యాలు చేయటం మొదలు పెట్టేశారు డాన్స్ లేటం మొదలు పెట్టేశారు అనమాట చూచారా పండగ పేరు మీద ఆరోహన్ గారి కాలంలో ఇది సీనాయ పర్వతం మీద మోషే గారి సీనాయ పర్వతం మీద ఆజ్ఞలు దేవుడు రాసి తెస్తుంటే కింద వీరు చేసిన ఇది పరిస్థితి వారు చేసిన ఆ యొక్క దుష్కార్యం అయితే ఈ యొక్క క్రొత్త సంవత్సరం పేరుతోటి లేకపోతే కొత్త సంవత్సరం ఆ యొక్క పేరు మీద చాలా చోట్ల దేవునికి విరుద్ధమైన సంఘటనలు జరుగుతున్నాయి ప్రియ సోదరి సోదరు ముఖ్యంగా యమన బిడ్డలారా అటువంటి దానిలో నీవు కూడా చిక్కుకుపోయావా ఆ వల్ల నువ్వు కూడా పడిపోయావా నీ స్నేహితులు లేదా నీ తోటి పనిచేసేవా పనివారు మనం కూడా నాతో రావాలా లేకపోతే మన ఆఫీస్ వాళ్ళందరూ లేదా మన కంపెనీ వాళ్ళందరూ కలిసి పార్టీ చేసుకుంటున్నాం ఆ కొత్త సంవత్సరం దానిలో నువ్వు కూడా ఉండాలా అని విశ్వాసమైన నిన్ను కూడా దిగజారి చేస్తున్నారు దానిలోకి నువ్వు కూడా పడిపోయావా ఆ శోధనలో రే సోదరి సోదరులారా ఈ పాపాలు మనం ఒప్పుకొని దేవుని దగ్గరగా జీవిందా కాణం ఏంటంటే భయంకరమైన దినాలు జీవిస్తున్న ప్రభువు రెండోసారి త్వరగా వస్తున్నారు కనుక మనకి ఒకటోకొరింది పదవ అజ్యాయం ముప్పై ఒకటి వచనం ఒకటో ఒకరింది పదవ అధ్యాయం ముప్పై ఒకటి వచనంలో నీవు తిననను త్రాగినను ఏమి చేసినను దేని కొరకు చేయాలి దేవుని మహిమ కొరకు సారాయి త్రాగినట్లయితే దేవునికి మహిమ వస్తుందా దేవునికి అపకీర్తి దేవునికి కోపం వారందరూ కూడా ఏమంటారు ఆ వీడు క్రైస్తవుడు వీడు చూడు ఎలా త్రాగేసి పడిపోయాడు దేవునికి అపకీర్తి వస్తుంది ఆ గారి కాలంలో కూడా ఆ యొక్క జంతువులన్నీ కూడా నూట ఇరవై సంవత్సరాలు బోధిస్తే ఒక్కడు పట్టించుకోలేదు జంతువులన్నీ కూడా లైన్గా వచ్చేసి వాళ్ళకి ఎక్కేస్తుంటే అది చూచారు కానీ ఒక్కడు కూడా పట్టించుకోలేదు దగ్గరికి రాలేదు ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రజలు మొత్తం తర్వాత ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినా మన అందరికీ తెలుసు మత ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినా ఏం చేస్తున్నారు వారు వారు తినుచు త్రాగచు ఏంటి త్రాగడం మంచినీళ్ళు కాల్సమా లేదా ఏదో జ్యూస్ కాల్చమా ఏం ఆ యొక్క మత్తు పానీయాలు తర్వాత పెళ్లి చేసుకుంటూ పెళ్లికి ఇచ్చుకుంటూ అంటే వారు వినోదానికే ప్రాధాన్యత ఇచ్చారు రక్షణకు ప్రాధాన్యత లేదు దేవుని యొక్క మాటకు ప్రాధాన్యత ఇవ్వలేదు దేవుని యొక్క వర్తమానికి ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రియ సోదరి సోదరుడు నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు ఈ నూతన సంవత్సరంలో దేవునికి దేవుని మాటలకి దేవుని యొక్క ప్రవచనాలకి లోబడుతున్నావా ప్రాధాన్యత ఇస్తున్నావా లేకపోయినట్లయితే ఆ విందులు వినోదాలు చిందులు కొరకే నీవు నీ యొక్క కాలాన్ని గడుపుతున్నావా దేవుడు మనల్ని అడుగుతున్నారు ఇది నాన్న ప్రభువురాకటి దగ్గరికి వచ్చేస్తుందని తెలుసు కూడా ఇంకా ఏం చేస్తున్నావు ఆ సాతాను మోసంలో పడిపోతున్నావు ఆ సాతాను మోసంలో ఆ సారాకి అల్లరితో కూడిన ఆటపాటలకి లేకపోతే లోకపు ఆ విందులకి వినోదాలకి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం కానీ చూడండి ఆ యజరా కాలంలో గారి కాలంలో నెహమే గారి కాలంలో ప్రజలు ఏం చేశారు ప్రజలందరూ కలిసి ఆ యజరా గారి దగ్గరికి నెహిమే గారి దగ్గరికి వచ్చారండి ఇరిశ్లేంపట్నంలో ఇది నెహమే గ్రంథం ఎనిమిది అధ్యాయం మొదట అజ్యం మీకు సమయం ఉన్నప్పుడు ఎజరా గ్రంథం అంతా ముఖ్యంగా నెహమయ గ్రంథం ఎనిమిది అధ్యాయం చదవండి నిహమే గ్రంథం ఎనిమిది ఆజ్యాలు ఇద్దరు కూడా ఉన్నారు అక్కడ ఎజరా నిహమే గారు కూడా ఉన్నారు ప్రజలందరూ వచ్చారు వచ్చి అంటున్నారు అయా దేవుని వాక్యం ఆ యొక్క యాజకుడు అంటే పాస్టర్ గారు అనమాట మాకు దేవుని వాక్యం చదివి వినిపించండి అయ్యా అని కోరారు దేనికి వచ్చారా వేళ అది ఏడవ నెల మొదటి రోజు అది వారికి క్రొత్త సంవత్సరం ఏడవ నెల మొదటి రోజు కొత్త సంవత్సరం ఏంటి అనుకోవచ్చు మనం మొదటి నెల మొదటి రోజు కూడా కొత్త సంవత్సరం అది యొక్క మత సంబంధమైనది అయితే ఏడవ నెల మొదటి రోజు వారికి ఈ యొక్క సాధారణంగా వచ్చే ఆ యొక్క క్రొత్త సంవత్సరం అనమాట ఆ యొక్క క్రొత్త సంవత్సరాన్ని వారు చేస్తుంటే కనుకనే వారు యాజకుడు ప్రతి గ్రామంలో కూడా బోరు ఊదేవారు బోరు ఊదేవారు దీన్ని వారు ఏమన్నారంటే రోష్ హషానా అన్నారు హిబ్రూ భాషలో రోష్ హషానా అంటే అంతటికి కూడా తల సంవత్సరం అంతటికి తల అంటే క్రొత్త సంవత్సరం అనమాట నేమేదికందాం ఎనిమిది అధ్యాయం రెండవ వచ్చి చూసినట్లయితే ఆ యొక్క మొదటి రోజు ఏడవ నెల మొదటి రోజు యూదుల క్యాలెండర్లో ఏడవ నెల మొదటి రోజు వారు అందరు కూడా కూడి వచ్చారు వాక్యం వినటానికి ఇది వరకు క్రొత్త సంవత్సరం అనమాట అప్పుడు ఈ యొక్క ఎజ్రాగారు అంటే పాస్టర్ గారు అనమాట యాచకుడు ఆయన చదివి వినిపించారు నేమే కథం ఎనిమిది అధ్యాయం మూడవ వచ్చంలో ఎనిమిది అధ్యాయం అంతా చదువు చూడండి వారు ఎప్పటి వరకుని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలబడి ఉన్నారంట నిలబడే వింటున్నారు ఈ యొక్క చదివే వ్యక్తి కూడా ఆ హెసరా గారు కూడా నిలబడి చదువుతున్నారు ఆయన ఈ ప్రజలందరూ కూడా స్త్రీలు పురుషులందరూ కూడా ఆ ఎండలోనే నిలబడి ఎంత శ్రద్ధగా విన్నారు అనుకోవట్లేదు సుమా వారే కోరారు అంటే దేవుని యొక్క క్రొత్త సంవత్సరాన్ని వాక్యాన్ని వినటానికి ఆ యొక్క ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా సమయాన్ని కేటాయించారు ప్రియ సోదరి సోదరుడు నీవు నీ కుటుంబం వాక్యం వినటానికి ఎంత స్థలం ఇచ్చావు లేకపోతే ఎంత స్థానం ఇచ్చావు లేకపోతే ఎంత సమయాన్ని ఇచ్చావు ఈ క్రొత్త సంవత్సరంలో వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చావా ఎట్లయితే అక్కడ జరిగే ఆ సామాజిక కార్యక్రమాలు లేకపోతే అక్కడ జరిగే రకరకాల కార్యక్రమాలు కొంతమంది కొన్ని సంఘాలు ఏం చేస్తున్నారు అక్కడికి వచ్చిన అరటిపళ్ళు రకరకాల పాటలు పెడుతున్నారు అవి కొనుక్కుందామని వెళ్ళేవారు ఉంటున్నారు లేకపోతే అందరు కూడా కలిగిన కాడికి క్రొత్త వస్త్రాలు వేసుకొస్తున్నారు అవి చూడాలని వెళ్ళేవారు ఉంటున్నారు ప్రియ సోదరి సోదరి నీవు దేనికి వెళ్ళావు అయితే దేవుని యొక్క వాక్యం చూడండి ఎవరైతే వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తారో వారు ఎలా ఉంటారు నీటి యోరను నాటుబడిన చెట్టు వల్లే ఉంటారు పచ్చగా ఉంటారు కాలం మందు ఫలం ఇచ్చే చెట్టు వల్లే ఉంటారని ఒకటో కీర్తన రెండు మూడు వచనాల్లో మనకు ఉన్నది అయితే ఈ యొక్క యూదులు ఏం చేసేవారంట ఆ యొక్క క్రొత్త సంవత్సరం రోజున అంటే ఏడవ నెల మొదటి రోజు వార్గ సమ వారి క్యాలెండర్లో ఆ రోజున వారి ఆలయానికి వచ్చి వాక్యం విని మధ్యాహ్నం వరకు కూడా వాక్యం విని అప్పుడు ఒకరినొకరు వారు గ్రీట్ చేసుకోవటం అంటే అభినందించుకోవటం ఏది వారు హిబ్రూ భాషలో ఏమన్నారు అంటే వారు హసానావా అనేవారు అంటే నీకు ఈ సంవత్సరం మంచి జరుగుగాక ఈ సంవత్సరం మంచి జరుగుగాక అనేవారు అనమాట ప్రభువురాక త్వరలో వచ్చేస్తుంది అయితే ప్రభు వారు ఏమన్నారు మనతోటి ఈ యొక్క వాక్యాన్ని ప్రకటన క్రింద ఒకటి అధ్యాయం మూడో వచ్చినావు ఈ యొక్క ప్రవచనాలు చదివి నీకు చదవటం రాకపోతే విని వారు ధన్యులు ఈ యొక్క వాక్యాన్ని చదివి ఆ యొక్క వాక్యంలో ఉన్న వాటిని పాటించేవారు ధర్లు కానివ్వేంటి సమయం సమీపించింది దేనికి రెండవ రాకడికి ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు కనుక మనం అనుకున్న దానికంటే ఇంకా త్వరగా వచ్చేస్తున్నారు ప్రభు రెండవ రాకడ కనుక ఈ వాక్యాన్ని చదివి ప్రవచనాలు అర్థం చేసుకుని దివారాత్రులు మనం ధ్యానించి ఎక్కువ సమయం ప్రార్థనలు గడిపినట్లయితే మనకు దీవుని ఉంటుంది దీవుని వాక్యం ఏమున్నది ఎవరైతే సారాయికి బానిసలు అయిపోతున్నారో ఒకటో కొరింది ఆజ్యాం పదవచనం మొదటి కొరింది ఆరో అధ్యయం పదవచనంలో త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కాదని చెప్పబడ్డాది ప్రియ సోదరి సోదరులారా ప్రభు త్వరగా వస్తున్నారు ప్రభు కొరకు మనం జీవిందాం ప్రభు బిడ్డలుగా జీవిందాం మన చుట్టూ భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి మనం భయంకరమైన ఆ కరోనా కంటే ఇంకా భయంకరమైన కరోనా వస్తుందని మనకు వార్తల్లో చెప్తున్నారు అందరూ వింటున్నాం మనం ఈ యొక్క పరిస్థితి మనకి ఏ రీతిగా మనల్ని నడిపిస్తుందో ఎటువంటి కష్టాలు చిక్కులు ఇంకా పడబోతున్నామో మనకు తెలియదు దేవునికి దగ్గరగా జీవించి ఆయనకు మహిమకరమైన జీవితాలు జీవించి ఆయన ఆ వాక్యాన్ని దానిస్తూ ప్రార్థనలో గడిపినట్లయితే ప్రభు మనల్ని మన కుటుంబాల్ని ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ నడిపిస్తారు దీవిస్తారు కనుక మన ఆరాధనలో మన యొక్క పండగల్లో సాతాను ప్రవేశించేశాడు ఆ యొక్క సాతాను యొక్క పలుకుబడికి లేకపోతే సాతాను యొక్క ప్రోత్సాహానికి మనము లోబడకుండా దేవునికి లోబడి వాక్యానికి లోబడి ఆయన బిడ్డగా జీవిందాం అప్పుడు మిండైన దేవులు ప్రభు త్వరగా వస్తున్నారు ఆయన నమ్మిన వారు అందరినీ పరలోకం తీసుకు వెళ్తారు అది నేను నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి మీ కొరకు ప్రార్థిస్తాను పరిశుద్ర ప్రేమ గల తండ్రి మీకు చెల్లిస్తున్నాం ప్రభా ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మమ్మల్ని ఏదో రీతిగా ప్రభా మీ రాజ్యంలో చేరకుండా మమ్మల్ని చేసేయాలి సాతాను సంఘాల్లో మా పండగల్లో కూడా తిష్ట వేసుకుని సారా రూపంలో అల్లరితో కూడిన ఆటపాటల రూపంలో వస్తున్నాడు తండ్రి నాయన దీనిని మేము గుర్తించి మీకు మీ వాక్యానికి ప్రార్థనకు మేము పెద్దపీట వేసి మీకు నాయన యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే ధన్యత మాకు దయచేయమని ఈ సంవత్సరం అంతా కూడా ఇన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ మీరే మాతో నడిపించి మీ యొక్క కృప మీ యొక్క కనికరాన్ని మాకు అనుగ్రహించమని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ఏసు వారి పరిశుద్ధమైన నామును వాడి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ ప్రియ సోదరి సోదరులారా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ యొక్క పరిచయం ముందు కొనసాగడానికి మీరు కూడా దీనిలో పాలిభాగస్థ లా ఉండి సహకరించండి ఈ యొక్క తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే మీకు వివరాలు అందిస్తాం ఎటువంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వాక్య వెలుగులో మీకు జవాబులు ఇస్తాం ఎటువంటి ప్రార్థనలు అవసరతలు మీకు ఉన్నప్పటికీ ఫోన్ చేయండి మీకు కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు మేము చేస్తాం ప్రభు మిమ్మల్ని దీవించగాక కొరకు ప్రార్థించండి గాడ్ బ్లెస్ యూ